మిస్టర్ శ్యామ్ లలిత ఇంటి తలుపు తెరిచి ఉండడంతో లోపలికి చూడంగా ఇంట్లో నీళ్లు కనిపిస్తాయి అతను నీటిని అనుసరించి బాత్రూమ్కు వెళ్లినప్పుడు లలిత చనిపోయిందని చూసి అతను భయ ఆందోళనకు గురయ్యాడు మరియు వెంటనే డిటెక్టివ్ మేహుల్ కు ఫోన్ చేశాడు బాత్రూంలోకి వెళ్లగానే మేహుల్ మృతదేహం కింద పడి ఉందని చూస్తాడు మృతదేహాన్ని చూడంగానే మేహుల్ మరణం ఎలా జరిగిందో అర్థం చేసుకున్నాడు ఆలోచించండి లాజికల్ ఆర్మీ మరియు మీ ఆన్సర్ ని నాకు కమెంట్ చేసి చెప్పండి మహిళా మృతదేహాన్ని జాగ్రత్తగా చూడండి ఆమె శరీరం మొత్తం ఉబ్బిపోయి ఉంది మరియు ఆమె పక్కన ఒక బాత్ టబ్ ఉంది మరియు దాని లోపల మురికి నీళ్లు ఉన్నాయి మరియు అవే నీళ్లు క్రింద కూడా పడి ఉన్నాయి అంటే ఆ మహిళ బాత్ టబ్ లో మునిగి చనిపోయింది కానీ మేహుల్ మృతదేహాన్ని చూసి చాలా గందరగోళానికి గురవుతాడు మరియు ఇది ప్రమాదం కాదని హత్యాన్ని అర్థం చేసుకుంటాడు ఎలా మేహుల్ కి ఇది ఎలా అర్థమవుతుంది ఆలోచించండి లాజికల్ ఆర్మీ జాగ్రత్తగా ఆలోచించి మీ ఆన్సర్ నాకు కామెంట్ చేసి చెప్పండి మునిగిపోవడం వల్లే మరణం జరిగింది కానీ మృతదేహం కిందకు ఎలా వచ్చింది ఇంట్రెస్టింగ్ బా లోంచి ఎవరో మృతదేహాన్ని బయటకు తీసారని అర్థం మిస్టర్ శామ్ అంటారు సార్ నేను ఇది చెయ్యలేదు మేహుల్ గ్లాస్ సహాయంతో ఆ మహిళ శరీరాన్ని గమనిస్తాడు అప్పుడు అతనికి ఒక క్లూ లభిస్తుంది మహిళ చేతులు కాళ్ళుపై వేలిముద్రలు ఉన్నాయి కానీ ఈ గుర్తులను చూసిన తరువాత మేహుల్ కి మరో పెద్ద క్లూ దొరికింది ఈ వేలిముద్రలను చూసి మేహుల్ కి ఎలా లభించిందో మీరు చెప్పగలరా ఆలోచించండి లాజికల్ ఆర్మీ మరియు మీ ఆన్సర్ నాకు కమెంట్ చేసి చెప్పండి వేలిముద్రలను జాగ్రత్తగా చూడండి అవి రెండు రకాలు ఉన్నాయి అంటే ఇక్కడ ఒకరు కాదు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అన్నమాట ఇంట్రెస్టింగ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మేహుల్ డెడ్ బాడీని డాక్టర్ సంజనా కు ఎగ్జామినేషన్ కోసం పంపాడు మేహుల్ మిస్టర్ శ్యామ్ ని అడుగుతాడు ఈ అంతస్తులో ఇంకా ఎవరు నివసిస్తున్నారు మరియు మీరు ఈ అంతస్తుల్లో ఏమి చేస్తున్నారు సార్ నేను రెంట్ తీసుకోవడానికి వచ్చాను ఈ ఫ్లోర్ లో ఎవరు నివసించరు ఈ ఫ్లోర్ పూర్తిగా ఖాళీగా ఉంది పై ఫ్లోర్స్ కూడా ఖాళీగా ఉన్నాయి కానీ కింద అన్ని ఫ్లోర్స్ లో ప్రజలు నివసిస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్ లో లిఫ్ట్ ముందు సీసీటీవీ కెమెరా కూడా అమర్చబడి ఉంది ఇప్పుడు ఒక రోజులో చాలా మంది లిఫ్ట్ ని ఉపయోగించి ఉంటారు అయితే అది ఎవరు ఎలా అర్థం అవుతుంది అప్పుడు మేహుల్ కి ఒక ఆలోచన వస్తుంది ఏమిటి లాజికల్ ఆర్మీ హంతకుడు ఎవరు మేహుల్ ఎలా అర్థం చేసుకుంటాడు ఆలోచించండి లాజికల్ ఆర్మీ జాగ్రత్తగా ఆలోచించి మీ ఆన్సర్ ని నాకు కమెంట్ చేసి చెప్పండి మేహుల్ సిసిటివి ఫుటేజెస్ లో ఏ ఏ అంతస్తుల్లో లిఫ్ట్ ఆగి ఉందో చూశాడు ఇక్కడ లిఫ్ట్ పైన ఫ్లోర్ నంబర్ కనిపిస్తుంది ఇప్పుడు ఫోర్టీన్త్ ఫ్లోర్ లో ఎవరు నివసించరు అంటే ఎప్పుడైతే లిఫ్ట్ ఫోర్టీన్త్ ఫ్లోర్ లోకి వెళ్ళింది అప్పుడు లిఫ్ట్ లో ఎవరు ఎక్కి ఉంటారో అతనే హంతకుడు అవుతాడు మేహుల్ ఫుటేజెస్ ని చెక్ చేస్తాడు మరియు ఒకసారి లిఫ్ట్ ఫోర్టీన్త్ ఫ్లోర్ కి వెళ్ళిందని ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు లిఫ్ట్ లో ఉన్నారని చూశాడు ఈ ముగ్గురులోనే ఎవరైనా హంతకుడు అయి ఉంటారు మేహుల్ సీసీటీవీ ఫుటేజెస్ చూస్తాడు మరియు అర్థం చేసుకుంటాడు మొదటి అతను దేవ్ లిఫ్ట్ లో ఉన్న వెరి నలభై నిమిషాల తరువాత తిరిగి కిందకు వచ్చాడు మరియు బయటకు వెళ్లిపోయాడు రెండవ అతను శివం నాలుగు గంటల తరువాత లిఫ్ట్ నుంచి కిందకు వచ్చి బయటకు వెళ్లిపోయాడు మరియు మూడవ అతను వైభవ్ లిఫ్ట్ లో భవనం లోపలికి వెళ్లి యాభై నిమిషాల తరువాత తిరిగి వచ్చాడు ముగ్గురిలో హంతకుడు ఎవరో మేహుల్ వెంటనే అర్థమవుతుంది ఎలా లాజికల్ ఆర్మీ మీరు ఆలోచించి చెప్పగలరా హంతకుడు నీటిలో ముంచి చంపాడు మరియు శరీరం ఉబ్బిపోయి ఉంది అంటే రెండు నుండి మూడు గంటలు శరీరం నీటిలో ఉంది ఆ తరువాత మృతదేహాన్ని నీటిలో నుంచి తీశారు అంటే హంతకుడు గదిలో కనీసం మూడు నుండి నాలుగు గంటలు ఉన్నాడు ఇప్పుడు శివం మాత్రమే చాలా సేపు అక్కడ ఉన్నాడు మిస్టర్ శ్యామ్ అంటాడు సార్ శివం పక్కనే ఉన్న భవనంలో నివసిస్తున్నాడు మేహుల్ వెంటనే శివం ఇంటికి చేరుకుంటాడు కానీ ఇంటికి తాళం వేసి ఉంది సెక్యూరిటీ గార్డ్ చెప్పాడు సార్ అతను ఈ రోజు ఉదయం పనికి వెళ్లిపోయాడు మేహుల్ సీసీటీవీ ఫుటేజెస్ ని చూస్తాడు మరియు శివం ని చూసి షాక్ అవుతాడు ఎందుకు లాజికల్ ఆర్మీ మేహుల్ శివం ని చూసి ఎందుకు షాక్ అయ్యాడు ఆలోచించండి లాజికల్ ఆర్మీ మరియు జాగ్రత్తగా ఆలోచించి మీ ఆన్సర్ ని నాకు కామెంట్ చేసి చెప్పండి శివం యొక్క మొదటి సీసీటీవీ ఫుటేజ్ లో అతని బట్టలు కొంచెం ఫార్మల్ గా ఉన్నాయి మరియు ఇప్పుడు క్యాజువల్ గా ఉన్నాయి అంటే అతను మొదట పనికి వెళ్లి అక్కడ నుండి తిరిగి వచ్చాడు వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మేహుల్ సెక్యూరిటీ గార్డ్ దగ్గర తన ఆఫీస్ అడ్రస్ తీసుకుని అక్కడికి చేరుకుంటాడు మేహుల్ అక్కడ మూడు భవనాలను చూశాడు మొదటి భవనంలో జిమ్ ఉంది రెండవ భవనంలో కార్ రిపేరింగ్ షాప్ ఉంది మరియు మూడవ భవనంలో ఒక హోటల్ ఉంది శివం ఏ భవనంలో పనిచేస్తాడో అని మేహుల్ కన్ఫ్యూజన్ లో పడ్డాడు మీరు చెప్పగలరా ఆలోచించండి లాజికల్ ఆర్మీ జాగ్రత్తగా ఆలోచించి మీ ఆన్సర్ ని నాకు కమెంట్ చేసి చెప్పండి శివం బిల్డింగ్ నుండి బయటకు వచ్చినప్పుడు అతని డ్రెస్ చూడండి కోడ్ మరియు టై వేసుకుని ఉన్నాడు ప్రొఫెషనల్ గా కనిపించాడు ఇప్పుడు ఎవరు జిమ్ మరియు కార్ రిపేరింగ్ షాప్ లో ఈ విధంగా బటలను ధరించి ఉండరు అంటే శివం ఆ హోటల్ లో పని చేస్తూ ఉండాలి మేహుల్ వెంటనే హోటల్ లోపలికి వెళ్తాడు మేహుల్ అక్కడ మేనేజర్ నుండి శివం గురించి అడుగుతాడు అప్పుడు అక్కడ ఉన్న మేనేజర్ అంటాడు శివం ఈ రోజు ఉదయం పనికి వచ్చాడు కొంచెం సేపు పని చేసి వెళ్లిపోయాడు అప్పటి నుంచి కనిపించడం లేదు అప్పుడు మేహుల్ సందేహం విశ్వాసంగా మారు అతను అంటాడు అంటే ఆ హత్యలో శివం హస్తం ఖచ్చితంగా ఉంది అయితే ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ దాకున్నాడు కానీ ఒక ప్రశ్న ఇంకా తెరిచి ఉంది హత్య రెండు వ్యక్తులు కలిసి చేశారు ఒక వ్యక్తి మాత్రమే లిఫ్ట్ నుండి పైకి వెళ్లి క్రిందికి వచ్చాడు మరొక వ్యతి ఎక్కడ ఉన్నాడు మేహుల్ కి అర్థమైంది కానీ మీకు లాజికల్ ఆర్మీ ఆలోచించండి జాగ్రత్తగా ఆలోచించి మీ ఆన్సర్ ని నాకు కామెంట్ చేసి చెప్పండి అంటే రెండో వ్యతి భవనంలోనే దాకుని ఉంటాడు ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయడం కోసం మేహుల్ భవనం వద్దకు తిరిగి వెళ్లి గాడో మాట్లాడుతాడు ఈ రోజు ఎవరైనా స్టేర్స్ ను ఉపయోగించారా లేదు సార్ స్టేర్స్ దగ్గర వర్క్ జరుగుతుంది కాబట్టి నేను ఇక్కడే ఉన్నాను ఎవరు కూడా స్టేర్స్ ను ఉపయోగించలేదు మేహుల్ అనుమానం నమ్మకంగా మారింది రెండో వ్యతి భవనంలోనే ఉన్నాడు మేహుల్ హత్య జరిగిన ప్రదేశానికి తిరిగి వెళ్లి మహిళ గదిని జాగ్రత్తగా చేస్తాడు అయితే అతను అల్మారాలో అక్కడక్కడ చెదురుగా ఉన్న బ్యాంక్ డాక్యుమెంట్స్ ను కనుగొంటాడు ఏటీఎం కార్డ్ ప్యాకెట్ దొరుకుతుంది మరియు ఏటీఎం కార్డ్ మిస్సింగ్ ఉంటుంది అదంతా డబ్బు కోసమే చేశారని అర్థం మరియు ఈ ఏటీఎం కార్డ్ నాకు శివం ని పట్టుకోవడంలో సహాయం పడుతుంది ఎలా శివం ని పట్టుకోవడానికి మేహుల్ కి ఏటీఎం కార్డ్ ఎలా సహాయం చేస్తుంది మీరు చెప్పగలరా ఆలోచించండి లాజికల్ ఆర్మీ మరియు మీ ఆన్సర్ ని నాకు కామెంట్ చేసి చెప్పండి మేహుల్ బ్యాంక్ కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాడు ఈ ఖాతా యొక్క ఏటిఎం ఎప్పుడు ఉపయోగం అయినా ఆ లొకేషన్ ను వెంటనే ట్రాక్ చేయాలని మరియు మేహుల్ కు సమాచారం తెలియజేయండి అప్పుడే డాక్టర్ సంజనా నుండి మేహుల్ కి కాల్ వస్తుంది మరియు ఆమె మేహుల్ కి హత్య నీటిలో మునగడం వల్ల అవ్వలేదని గొంతు నొక్కి చంపడం వల్ల జరిగిందని చెబుతుంది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అప్పుడే మేహుల్ కి మిస్టర్ లలిత్ నుండి కాల్ వస్తుంది ఒక వ్యక్తిని గార్డ్ ఫిఫ్టీన్త్ ఫ్లోర్ లో పట్టుకున్నాడు అతను అక్కడ దాక్కుని కూర్చున్నాడు మేహుల్ వెంటనే అక్కడికి చేరుకుంటాడు విచారణలో ఆ మహిళ ఇంట్లో దొంగతనం చేయడానికి శివం తనకు పదివేలు రూపాయలు ఇచ్చాడని ఆ వ్యక్తి చెప్పాడు కానీ ఆ మహిళ నన్ను చూసి గటిగా అరవడం ప్రారంభించింది మరియు బలవంతం మీద నేను ఆమెను చంపవలసి వచ్చింది తరువాత శివం కూడా అక్కడికి వచ్చాడు మరియు ఇద్దరు కలిసి ఆమె మృతదేహాన్ని నీటిలో ముంచి వేశారు తద్వారా బాట్ లో మునిగి చనిపోయింది అని అందరూ భావించడం కోసం మేహుల్ ఆ వ్యక్తిని శివం గురించి అడుగుతాడు అప్పుడు అతను చెప్పాడు ఈ సమయంలో శివం నగరం విడిచి వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు అప్పుడే మేహుల్ కి బ్యాంక్ నుండి కాల్ వచ్చింది స్టేషన్ సమీపంలోని ఏటిఎం లో కార్డ్ ఉపయోగించబడిందని అతను ఖచ్చితంగా ట్రైన్ నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడని అర్థం మేహుల్ వెంటనే రైల్వే స్టేషన్ కి చేరుకుంటాడు ఇప్పుడు స్టేషన్ లో చాలా మంది ఉన్నారు శివం ఎక్కడా కనిపించడం లేదు కానీ మేహుల్ కి శివం దొరికాడు ఇంత మందిలో శివం ఎవరో మీరు చెప్పగలరా ఆలోచించండి లాజికల్ ఆర్మీ మరియు మీ ఆన్సర్ ని నాకు కమెంట్ చేసి చెప్పండి గెడ్డం మీసాలతో శివం తన వేషాన్ని మార్చుకున్నాడు కానీ అతను బటలు మార్చుకోలేదు మేహుల్ అర్థం చేసుకుని అతనిని పట్టుకున్నాడు కేస్ థ్యాంక్ యూ